అందరినీ కూర్చోబెట్టి ఒకటికి నాలుగు సార్లు వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే నిర్ణయాన్ని డెలివరీ చేశారు. మీరు పిసిసి అధ్యక్షులైన అప్పుడు కూడా అందరు అభిప్రాయ సేకరణ చేసే పిసిసి అధ్యక్షులు చేశారు. సక్సెస్ఫుల్గా రేవంత్ రెడ్డి గారు ఈరోజు పార్టీని గెలిపించడంలో ముందున్నారు. ఒక్కరే గెలిపించారని మేము కూడా చెప్పడం లేదు, కలెక్టివ్ లీడర్షిప్లో గెలిపించాం. ఈరోజు కూడా కలెక్టివ్ లీడర్షిప్తోనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోతా ఉన్నాం. దానికి నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు ఉండబోతా ఉన్నారు. వీఆర్ ఆల్ వన్ టీమ్, క్రికెట్ టీమ్. అందరూ బ్యాటింగు, బౌలింగు, ఫీల్డింగు, కీపింగు అన్ని రకాల దాంట్లో మైదానంలో ఆడబోతా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు మంచి చేయబోతా ఉన్నాం. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, ఈరోజు ప్రజలు రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలని చాలా కోరుకునే మాట వాస్తవం. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అధిష్టాన వర్గం ఈ నిర్ణయం చెప్పింది అనుకుంటున్నాం. ఏ సీనియర్ నాయకుడు కూడా ఎక్కడ కూడా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. అందరూ కూడా అంగీకరించారు. ఏకకంఠంతో, ఏకవాక్యంతో ఒక వాక్యాన్ని పంపించి మేమ అధిష్టాన వర్గానికి కట్టుబడి ఉన్నామని చెప్పిన తర్వాత మీ దోస్తు ఈయన మీరు రేవంత్ రెడ్డి, సచిన్ రేవంత్ రెడ్డి సంబంధించిన క్లాస్మేటు, బాల్యమిత్రుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన సుధీర్ రెడ్డి. సో రేవంత్ రెడ్డిని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసినటువంటి పరిస్థితి, దానికి కాస్త దూకుడు ఎక్కువ ఉంటుంది రేవంత్ రెడ్డికి. సో రాజకీయాల్లో అదే సక్సెస్కు దారి చూపించినటువంటి పరిస్థితి, ఇప్పటిదాకా ప్రతిపక్షంలో ఉన్నారు సక్సెస్ఫుల్గానే వచ్చినటువంటి పరిస్థితి, మీరు క్లోజ్ ఫ్రెండ్గా ఆయన, సన్నిహితుడుగా ఆయన దగ్గర నుంచి ఏమేమి గమనించారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఏం చేస్తారనేటువంటి సక్సెస్ఫుల్, ఇప్పటివరకు సక్సెస్, ఇంకా అధికారంలోకి వచ్చారు ప్రభుత్వంలో ఏం సక్సెస్ చేయనున్నారు అంటే, సందర్భోచితంగా దూకుడు ప్రదర్శిస్తారు రేవంత్ రెడ్డి గారు. చిన్నప్పుడు కూడా మాకంతా ముందుండి నడిపించిన వాడే రేవంత్ రెడ్డి. సరే, మా అధ్యక్షులైన తర్వాత కూడా వారు చాలా పెద్ద ఎత్తున దూకుడు పెంచిన మాట వాస్తవం. పెద్ద ఎత్తున కేసీఆర్ లాంటివి ఈ రాష్ట్రంలో ఎవరు ఓడించలేరు, ఎవరు ఆయన తట్టుకోలేరు అన్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన తర్వాత రంగంలో దివి ముచ్చటములు పట్టించి కేసీఆర్ లాంటి వాళ్ళని ప్రగతి పాదం నుంచి ఫామ్ హౌస్కు పంపించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రిగా కూడా ఇదే దూకుడు ఉంటుందా, ఎందుకంటే ప్రభుత్వాన్ని నడపాలి, ప్రభుత్వ పెద్ద, ఇంటి పెద్ద నడిపినట్టు నడపాల్సి ఉంటుంది. అదే చెప్తా ఉన్నా, సమస్యల పట్ల దూకుడు ఉంటుంది, ప్రజల పట్ల సానుభూతి ఉంటుంది. ఖచ్చితంగా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిగా, ప్రజల యొక్క కష్టాలు తెలిసిన వాడిగా, ప్రజల యొక్క కష్టసుఖాల్లో భాగం పంచుకున్నవాడిగా రేవంత్ రెడ్డికి చాలా విధాలైన అనుభవం ఉంది. ఎందుకంటే నేను దగ్గరగా చాలా చిన్నప్పటి నుంచి, మా 15-16 సంవత్సరాల వయసు నుంచి మేము అతనితో కలిసి ఉన్నాం, కలిసి పెరిగాం. అందుకే చెప్తా ఉన్నాను, దూకుడు ప్రజా సమస్యల పట్ల దూకుడు సమస్యలను పరిష్కరించడంలో ఉంటుంది. ఇంతవరకు ఓకే సుధీర్ రెడ్డికి ఎట్లా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకుడిగా కాకుండా మీ దోస్త్ ఈరోజు ముఖ్యమంత్రి సుధీర్ రెడ్డి దోస్త్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, నిన్ను కౌగలించుకొని ఆలింగనం చేసుకొని నాకు ఏ రోజు ఇంత సంతోషం కనిపించలేదు. నా మనసులో నా గుండె నిండా ఒక 2 నిమిషాలు ఏడ్చాను, అరిచాను. ఏడ్చావా? 100% ఆనంద భాషపాలు. ఎంత గుండె నిండా, ఎగ్జైట్, ఫుల్ ఎగ్జైట్మెంట్. అయ్యో చెప్పలేనంత, నిజంగా చెప్తున్నా. నా కొడుకు పుట్టినప్పుడు కూడా ఇంత సంతోషంగా లేదు, ఈ రోజు మాత్రం అసలు చెప్పలేని ఆనందం, మాటల్లో చెప్పలేనంత ఆనందం ఉంది. నాకు సంబంధించినటువంటి, మేము చిన్నప్పుడు ఒక బండి మీద తిరిగి ఒక దగ్గర భోజనం చేసి ఒకసారి తిరిగి ఒక అందరం కలిసి తిరిగి మెలిసి మాట్లాడుకున్న వాళ్ళం. ఈరోజు ఒక మాత్రమైనటువంటి సీఎం పదవిని అధిష్టిస్తుంటే ఇంతకన్నా మాకు కావాల్సింది ఏముంది? రేవంత్ రెడ్డిని ఏమని పిలుస్తారు మీరు? చదువుకునేటప్పుడు రేవంత్, పిసిసి అధ్యక్షునంక మా బాస్, ఇప్పుడు సారే, ఇప్పుడు ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి గారు మా సార్. ఏరా పోరా ఉంటాయా మీ మధ్యలో? అది ఇప్పుడు మాట్లాడలేదు చెప్పండి. అప్పుడు మమ్మల్ని ఇప్పుడు ఆయన పిలవచ్చు, కానీ మేము పిలవలేము, మేము అనలేము, ఆ ఉద్దేశం కూడా లేదు. మా ముఖ్యమంత్రి గారు మా బాస్, ఈజ్ అవర్ బాస్. ఓకే, నాకు ఇప్పుడు కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. నిజంగా ఆనందంతో చాలా అది ఎమోషనల్గా ఉన్నాను నేను. నిజంగా రేవంత్ రెడ్డి పడ్డ కష్టం మామూలుది కాదు, ఇంత అంత కష్టం కాదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, చాలా సమస్యల్లో ఆయన తట్టుకొని నిలబడి ఈరోజు ముఖ్యమంత్రి కావడం అంటే మామూలు విషయం కాదు. ఒక మధ్యతరగతి స్థాయి నుంచి ఎన్నో కష్టాల కొరిచి రేవంత్ అనే వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి కాగలిగారు. మాకు ఒకటే విషయం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మా కళలు ఈరోజు పండినాయని, మాకు ఏ కోరికలు కూడా లేవు. ఇక ముఖ్యమంత్రి కన్నా పెద్ద స్థానం ఈ రాష్ట్రంలోనే లేదు. అందుకే నిజంగా చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.